हाय एवरीवन, फर्स्ट ऑफ ऑल वेलकम टू माय चैनल वीएसएन अकाडमी। वीडियो लो मनम बेंगाल गवर्नर जनरल्स लो भागंगा तदुपरी गवर्नर जनरल अयिनटुवंटी लॉर्ड विलियम बेंटिंग गुरिंची मात्लाडुकुंदामंडी। राइट, सो बेंगाल गवर्नर जनरल लो चाला वीडियोस चेयडम जरिगिंदी। एवरैना ना वीडियो चूडने वाळ्ळुंटे प्लीज डू वाच आल दोस वीडियोस। अंड मीरु गनुक ना चैनल की फर् द फस्ट टाइम वच्चिनट्टयिते please do like this video and please subscribe to my channel for the fastest updates. Okay na? Right, mari ee William Bentinck gari yokka goppatanam endo ikkada manam chuddam. Right, itani yokka poorthi peru vachesi William Henry Cavendish Bentinck sir. Okay, poorthi peru enti William Henry Cavendish Bentinck. So idantha important kaadu but information kosam meeku cheptunnanu. Okay, right, mari ఇతడు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు అంటే 1828వ సంవత్సరం నుండి 1835వ సంవత్సరం వరకు ఇతని యొక్క పదవీ కాలం కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. మరి ఇతని కాలంలో ఒక ముఖ్యమైన చట్టం రావడం జరిగింది సార్. సో దాన్నే మనం సెయింట్ హెలినా చట్టం లేదా చార్టర్ చట్టం 1833 అంటున్నాం. ఓకే, సో ఇతని కాలంలో వచ్చిన అంటే ఎలా క్వశ్చన్ అడుగుతారంటే లార్డ్ విలియం బెంటింగ్ కాలంలో వచ్చినటువంటి చట్టం ఏంటి అని అడుగుతారు. ఓకేనా, సో చార్టర్ చట్టం 1833. సో దీనినే మనం సెయింట్ హెలినా చట్టం అని కూడా అంటాము. మరి ఈ చట్టం యొక్క వివరాలు ఏంటి అనేటివి నేను స్పెషల్ వీడియో తీయడం జరిగింది. లింక్ను నేను ఈ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. రైట్, రైట్. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతనే చివరి బెంగాల్ గవర్నర్ జనరల్, అదేవిధంగా ఇతనే మొదటి భారత గవర్నర్ జనరల్ అని మనం అంటాం సార్. ఓకే, రైట్. మరి ఇతనే చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ అని మొదటి భారత గవర్నర్ జనరల్ అని ఎందుకు అంటున్నామంటే, సో ఈ యొక్క చార్టర్ చట్టం 1833 ద్వారా సో ఈ యొక్క మార్పును చేయడం జరిగింది. ఓకే, సో ఎందుకు అనేది నేను ఇందులో చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఈ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి, చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ మొదటి భారత గవర్నర్ జనరల్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు సార్? విలియం బెంటింగ్. ఓకే, రైట్. మరి ఇతని కాలంలో చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది సార్. సో అందులో ముఖ్యమైన సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు, విద్యా సంస్కరణలు, న్యాయ సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు. ఓకే, మరి ఇతను పరిపాలనా సంస్కరణ, ఆర్థిక సంస్కరణలు, విద్యా సంస్కరణలు ఏమేమి తీసుకొచ్చాడు, న్యాయ సంస్కరణలు ఏం తీసుకొచ్చాడు, పరిపాలనా సంస్కరణలు ఏం తీసుకొచ్చాడు అనేది ఇప్పుడు మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ విలియం బెంటింగ్ గురించి చూసుకున్నట్టయితే, సో దానికంటే ముందు మన ప్రీవియస్ వీడియో లార్డ్ హామరెస్ట్ గురించి ఉంది సార్. ఓకే, మరి అతని తర్వాత అంటే కొన్ని నెలల పాటు అంటే 3 నెలల పాటు విలియం బటర్వర్త్ బెయిలీ అనే వ్యక్తి బెంగాల్ గవర్నర్ జనరల్గా వ్యవహరించడం జరిగింది. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే 3 నెలలు మాత్రమే వ్యవహరించాడు, కానీ సీక్వెన్స్ ఆర్డర్ అడిగే క్రమంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఓకేనా, ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుంచుకోండి. లార్డ్ అమ్హరెస్ట్ తర్వాత తాత్కాలిక బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు సార్ అంటే విలియం బటర్వర్త్ బెయిలీ సార్. ఓకే, మే 1828 నుంచి జూలై 1828 వరకు. మరి ఇప్పుడు మనం విలియం బెంటింగ్ గురించి చూసుకుందాం. ఓకే, రైట్. ఈ యొక్క విలియం బెంటింగ్ అనే వ్యక్తి భారతీయుల అభిమానాన్ని చొరగొన్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతను చేసిన సంస్కరణలు చాలా వరకు అంటే ఒక బ్రిటిష్ వ్యక్తిగా కాకుండా భారతీయుల తరపున కూడా ఆలోచించి చేసే విధంగా ఉన్నాయి సార్. సో ఇతను చేసిన సంస్కరణలు భారతీయులకు కూడా చాలా ఉపయోగపడ్డాయి కాబట్టి ఇతన్ని సో చాలామంది భారతీయులు కూడా అభిమానించడం జరుగుతుంది. ఓకే, రైట్. మరి అదేవిధంగా లోటు బడ్జెట్ను మిగులు బడ్జెట్గా మార్చడం జరిగింది. అండ్ అదేవిధంగా మానవుని అభివృద్ధికి విద్య ఒక మార్గమని అభిప్రాయపడడం జరిగింది. ఎవరు? విలియం బెంటింగ్. మరి ఈ యొక్క విద్యా సంస్కరణలు కూడా ఉన్నాయి, అక్కడ ఎలా తోడ్పాటు మానవుని అభివృద్ధికి ఎలా తోడ్పాటు చేయడం జరిగిందో చూద్దాం సార్. ఓకే, రైట్. సో మరి ఇతను ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సో దేనికోసం అంటే ఇతను
పదవీకాలం చేపట్టే కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగింది. సో ఎందువల్ల సార్ అంటే ఆంగ్లో బర్మా యుద్ధం వల్ల. ఓకే, సో ఆంగ్లో బర్మా యుద్ధం వల్ల యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం గెలిచినా కూడా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. మరి ఆ యొక్క నష్టాన్ని పూడ్చడానికి విలియం బెంటింగ్ చేసిన సంస్కరణలు ఏంటివో ఇక్కడ మనం చూద్దాం సార్. ఓకే రైట్. సో ఇతను మిలిటరీ అధికారులకు ఇచ్చే ప్రత్యేక అలవెన్స్లను రద్దు చేయడం జరిగింది. సో ఈ ప్రత్యేక అలవెన్స్లకు కూడా ఒక పేరు ఉంది సార్. సో దాన్నే బట్ట అంటారు. ఓకే రైట్. సో మిలిటరీ అధికారులకు ఇచ్చే ప్రత్యేక అలవెన్స్లను విలియం బెంటింగ్ రద్దు చేయడం జరిగింది. సో దీనిని ఏ పేరుతో పిలుస్తారు అనే క్వశ్చన్ రావచ్చు. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటున్నాం సార్, బట్ట. సో దీన్ని రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విలియం బెంటింగ్ అనే వ్యక్తి తక్కువ జీతాలకు భారతీయులను ఉద్యోగులనుగా నియమించుకోవడం జరిగింది. అంటే ఇతని అభిప్రాయంలో బ్రిటిష్ వారు ఎక్కువ జీతం తీసుకుంటారు, సో భారతీయులు కొంచెం తక్కువ జీతంతో పనులు చేస్తారనే ఉద్దేశంతో వారిని తక్కువ జీతాలకే నియమించుకొని ఈ యొక్క పని అనేది చేపించుకోవడం జరిగిందని ఇక్కడ గుర్తుంచుకోండి సార్. సో ఈ విధంగా కూడా ఖర్చు అనేది తగ్గించుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా నల్లమందు వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడం చేయడం జరిగింది సార్. సో ఇలా ఇతను చేసినటువంటి సంస్కరణల ద్వారా అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక కోటి లోటు బడ్జెట్గా ఉండేది సార్. మరి దాన్ని ఇతను వెళ్ళేసరికి, అంటే ఇతను పదవీ విరమణ చేపట్టేసరికి ఇతని యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆదాయాన్ని సంవత్సరానికి 2 కోట్ల మిగులు బడ్జెట్గా మార్చడం జరిగింది సార్. అంటే ఇప్పుడు మనకు కోటి అంటే చాలా తక్కువ, అంటే ఒక లిమిటెడ్ అమౌంట్ కావచ్చు, కానీ 1800 సంవత్సరాలలో అంటే కోటి అంటే చాలా అనేది చాలా అంటే చాలా ఎక్కువ సార్. ఓకే రైట్. సో కోటి లోటు బడ్జెట్ను 2 కోట్ల మిగులు బడ్జెట్గా ఇతని యొక్క కంపెనీ ఆదాయాన్ని తీసుకురావడం జరిగిందంటే ఏ రేంజ్లో ఇతని యొక్క వర్క్ అనేది ఉందో మనం చూసుకోవచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసరికి పరిపాలనా సంస్కరణలలో భాగంగా మహల్వారి విధానాన్ని మధ్య భారతదేశం పంజాబ్లలో ప్రవేశపెట్టడం జరిగింది సార్. అంటే మహల్వారి విధానాన్ని ఒక చోటుకు మాత్రమే పరిమితమై ఉండేది. సో దానిని మధ్య భారతదేశంతో పాటు పంజాబ్లలో కూడా ఈ యొక్క పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇంతకుముందు మనం రైతువారి పద్ధతి, శాశ్వత భూమి సిత్తు పద్ధతి గురించి ప్రత్యేక వీడియోలలో తెలుసుకోవడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళుంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. అందులో ఈ యొక్క మహల్వారి విధానం గురించి కూడా నేను క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ ఇతను ఆడ శిశు హత్యలను నిషేధించడం జరిగింది. అంటే అప్పట్లో ప్రతి ఇంట్లో సో మగవారు పుడితేనే వారిని పెంచుకోవడం జరుగుతుంది. సో ఆడ శిశువులను పుట్టడంతో హత్య చేయడం జరుగుతుంది సార్. కానీ ఇతను చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించి ఈ యొక్క ఆడ శిశు హత్యలను చాలా వరకు నిషేధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇతని కాలంలోనే సతీ సహగమనం అనే దురాచారం ఉండేది సార్. ఓకే, సో సతీ సహగమనం అంటూ తెలియని వారు ఎవరు ఉండరు. అంటే ఏదైనా భర్త చనిపోతే ఆ భర్తతో ఆ భర్త యొక్క చితి మీద భార్యను కూడా సజీవ దహనం చేసేవారు. సో అలాంటి ఆచారం ఉండేది. సో దానినే మనం సతీ సహగమనం అంటున్నాం సార్. ఓకే, సో ఈ యొక్క సతీ సహగమనంకి అగేనెస్ట్గా ఎవరు ఎక్కువ సంస్కరణలు తీసుకురావాలని కోరుకున్నారంటే రాజా రామ్మోహన్ రాయ్ సార్. ఓకే, సో రాజా రామ్మోహన్ రాయ్ అనే సంఘ సంస్కర్త గొప్ప వ్యక్తి ఇతను ఈ యొక్క సతీ సహగమనం అనేది ఒక దురాచారం అని దీని మీద పోరాటం చేయడం జరిగింది సార్. సో మరి ఇతను మన విలియం బెంటింగ్ రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి ఈ యొక్క సతీ నిషేధ చట్టం 1829లో ప్రవేశపెట్టడం జరిగింది సార్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సతీ నిషేధ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? 1829 సార్. ఓకే, సో రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క సహకారంతో సతీ నిషేధ చట్టాన్ని 1829లో ప్రవేశపెట్టడం జరిగింది సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కాళికాదేవి భక్తులమని చెప్పుకుంటూ దారిదోపిడీ దొంగతనాలు హత్యలు చేసే తగ్గులని జనరల్ స్లీమన్ సహకారంతో అణిచివేయడం జరిగింది సార్.
सो ఈ పేరు కూడా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మేము తగ్గులం అనే ఒక పేరు పెట్టుకొని సో వారు ఏంటంటే దారిన వెళ్ళే ప్రతి ఒక్కరిని ఆపి వారిని వారిపై దొంగతనాలు హత్యలు తగినటువంటివి చేయడం జరిగింది సార్ సో వాళ్ళని ఎవరి సహాయంతో అంటే స్లీమన్ సహకారంతో జనరల్ స్లీమన్ సహకారంతో ఈ ఒక తగ్గులని విలియం బెంటింగ్ అణచివేయడం జరిగింది సార్ నెక్స్ట్ వచ్చేసరికి పత్రికా స్వేచ్ఛ ఇవ్వాలి అనుకున్నాడు అంటే సో ఎవరైతే జర్నలిస్ట్ ఉంటారో పత్రికేయులు ఉంటారో సో వారికి పత్రికా స్వేచ్ఛ ఇవ్వాలంటే సో వారి మీద గవర్నమెంట్ ఎలాంటి అధికారం చెలాయించకుండా సో వారికి స్వేచ్ఛనిస్తూ వెళ్తే సమాజంలో ఏం జరుగుతుంది అని ఆయొక్క పత్రికేయులు రాస్తారు అని ఇతను పత్రికా స్వేచ్ఛ ఇవ్వాలి అనుకున్నాడు కానీ ఇతనికి బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత అనేది రావడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు సార్ సో ఇది ఇతనికి నచ్చకుండా నచ్చకపోతే ఇతను విలియం బెంటింగ్ రాజీనామా చేయడం జరిగింది సార్ సో అది తదుపరి విషయం సో ఇప్పుడైతే ఇంకా మాట్లాడుకుందాం సో ఇతని కాలంలోనే 1833 చార్టర్ చట్టం చేయబడింది సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం సో దీనినే మనం ఏమంటున్నాం సార్ సెయింట్ హెలెనా చట్టం అంటున్నాం సో మరి సెయింట్ హెలెనా చట్టం అని ఎందుకు అంటున్నాం సో ఈ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది అంటే ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో ఆ వీడియో చూసి కామెంట్ లో చెప్పండి మనం ఈ యొక్క చట్టాన్ని సెయింట్ హెలెనా చట్టం అని ఎందుకు అంటున్నాం సార్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకంపై గల గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది అంటే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే వర్తకం చేస్తుందో సో దానిపైన ఉన్నటువంటి గుత్తాధిపత్యాన్ని ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం జరిగింది అంటే కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీని పరిపాలనపరమైన సంస్థగా మాత్రమే ఉంచారు అంటే ఈ యొక్క వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వమే సెపరేట్ గా చూసుకోవడం జరుగుతుంది మొత్తం గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం జరిగింది ఎక్సెప్ట్ తేయాకు మరియు చైనాతో వ్యాపారం అంటే ఈ రెండు వ్యవహారాలలో తప్ప వర్తకంపై ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న పూర్తి గుత్తాధిపత్యాన్ని మన భారతదేశంలో రద్దు చేయడం జరిగింది సార్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇతనే మొదటి భారత గవర్నర్ జనరల్ అదే విధంగా చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ అని మనం చెప్పుకున్నాం సో దేని ద్వారా అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం సార్ మరియు ఈ విలియం బెంటింగ్ కాలంలో మన బ్రిటిష్ ఇండియాలో క్రైస్తవ మత వ్యాప్తి అనేది ఎక్కువగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు మరి ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ఇండియాలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి క్రైస్తవ మిషనరీలకు ప్రత్యేక హక్కులు ఇవ్వడం జరిగింది సార్ మరి ఏ చట్టం అదంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం నెక్స్ట్ వచ్చేసరికి గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4కు చేర్చడం జరిగింది సార్ ఓకే 3 అంటే ఇతని యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి సభ్యులు ఇంతకు ముందు ఎంత మంది ఉన్నారు సార్ అంటే 3 సో 3 నుంచి ఇప్పుడు 4కి చేయడం జరిగింది మరి సో ఎప్పుడు 4 అంటే ఫస్ట్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క సభ్యుల సంఖ్య ఎంత సార్ అంటే 4 సార్ మరి దాన్ని మళ్ళీ 1784 పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఆ యొక్క 4 నుండి 3 సభ్యులకు అంటే ఒక సభ్యుని తగ్గించి 3 మెంబర్స్ ని సభ్యులను తీసుకురావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు 1784 నుంచి ఈ యొక్క 1833 చార్టర్ చట్టం ప్రకారం ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులని 3 నుంచి తిరిగి 4కు చేర్చడం జరిగింది మరి ఈ 4కి ఎందుకు చేర్చారంటే ఆ 4వ మెంబర్ ని లా మెంబర్ గా అంటే ఆ 4వ వ్యక్తి లా మెంబర్ గా వ్యవహరించడం జరుగుతుంది సార్ మరి ఈ లా మెంబర్ కూడా ఇంపార్టెంట్ ఇతని కాలంలో సో అతని గురించి కూడా చూద్దాం నెక్స్ట్ ఇక్కడ మనం న్యాయ సంస్కరణలు మరి ఇతను చేసిన న్యాయ సంస్కరణలు ఏంటంటే కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన సర్క్యూట్స్ కోర్ట్స్ సో సర్క్యూట్ కోర్ట్స్ అంటే ప్రొవిన్షియల్ కోర్ట్స్ ని రద్దు చేయడం జరిగింది అంటే దాన్ని మనం ఏమంటాం సంచార న్యాయస్థానాలు ఉంటాయి కదా విలియం బెంటింగ్ కాలంలో రద్దు చేయడం జరిగింది సార్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సివిల్ వ్యవహారాల కోసం సదర్ దివానీ అదాలత్ క్రిమినల్ వ్యవహారాల కోసం సదర్ నిజామత్ అదాలత్ కోర్టులను అలహాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది క
కానీ గుర్తుంచుకోండి ఏఏ వ్యవహారం సివిల్ వ్యవహారం కోసం ఏ కోర్టు సదర్ దివాని అదాలత్ మరి క్రిమినల్ వ్యవహారాల కోసం సదర్ నిజామత్ అదాలత్ కోర్టులు ఇవి ఆల్్రెడీ ఉన్నాయి కానీ వీటిని అలహాబాద్ లో ఇతని కాలంలో అలహాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది సార్ నెక్స్ట్ వచ్చేసరికి ఉన్నత న్యాయస్థానాలలో పర్షియన్ భాష స్థానంలో ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టడం జరిగింది అదే విధంగా కోర్టులలో ప్రాంతీయ పర్షియన్ లేదా ప్రాంతీయ భాషలలో అప్పీల్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాడు అంటే ఇక్కడ ప్రాంతీయ భాషలు అనుకుంటా సారి ఓకే సో అంటే మన కోర్టులలో మన ప్రాంతీయ భాషలలో అప్పీల్ చేసుకునే సదుపాయాన్ని విలియం బెంటింగ్ భారతీయులకు కల్పించడం జరిగిందని ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్ తదుపరి విద్యా సంస్కరణలకు వస్తే 1813 చార్టర్ చట్టం ద్వారా విద్యాభివృద్ధికి ఒక లక్ష రూపాయలు అనేది కేటాయించడం జరిగింది సార్ మరి ఆ 1813 నుంచి ఈ యొక్క 1833 వరకు ఎవరు ఈ యొక్క నిధులను విద్యాభివృద్ధికి ఉపయోగించుకోలేకపోయారు మరి విలియం బెంటింగ్ ఏం చేశారంటే ఆల్్రెడీ ఈ యొక్క విద్యాభివృద్ధికి ఈ చార్టర్ చట్టం ద్వారా సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని అనుకుంది మరి దీన్ని ఏం చేయాలని ఆలోచించి 1835 లో లార్డ్ మెకాలే అధ్యక్షతన మెకాలే కమిషన్ ని ప్రవేశపెట్టడం జరిగింది సార్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తన నివేదికలో ఆంగ్ల విద్యకు మద్దతు ఇవ్వడం జరిగింది అంటే మెకాలే కమిషన్ ఏం నివేదిక ఇచ్చిందంటే మనం భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశపెడితే అది భారతీయులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే జనరేషన్ అనేది కూడా మారుతుంది వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క మెకాలే కమిషన్ నివేదికలో పేర్కొనడం జరిగింది సార్ ఏం వ్యాఖ్యానించారంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి రైట్ రంగులో గాని రక్తంలో గాని చూసినట్లయితే భారతీయులుగా ఉండి ఆలోచనలు అభిరుచులలో బ్రిటిష్ వారిని పోలిన ఒక కొత్త వర్గాన్ని సృష్టించడమే ఆంగ్ల విద్య ముఖ్య లక్షణం అని వ్యాఖ్యానించారు అంటే మనమే భారతీయులం రంగులో రక్తంలో మనమే భారతీయులం కానీ వీళ్ళ అభిప్రాయం ఏందంటే ఆలోచనలు అభిరుచులలో మన యొక్క ఆలోచనలు బ్రిటిష్ వారికి పోలే విధంగా ఉండాలంటే ఈ యొక్క ఆంగ్ల విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టాలి అనే లక్షణంతో ఈ యొక్క ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టండి సార్ అని నివేదిక ఇవ్వడం జరిగింది సార్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వాక్యం నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ యొక్క నివేదిక ప్రకారం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835 ను ప్రవేశపెట్టి ఆంగ్లమును బోధనా మాధ్యమంగా మార్చడం జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ సార్ ఓకే సో ఇతని కాలంలో రెండు యాక్ట్ ఇంపార్టెంట్ సతి నిషేధ చట్టం అదేవిధంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చట్టం నెక్స్ట్ వచ్చేసరికి విలియం బెంటింగ్ కలకత్తా మెడికల్ కాలేజీని స్థాపించి పాశ్చాత్య వైద్య విధానాన్ని భారతీయులకు పరిచయం చేయడం జరిగింది అంటే పాశ్చాత్య అంటే వెస్టర్న్ సో వెస్టర్న్ వైద్య విధానాన్ని భారతీయులకు ఎవరు పరిచయం చేశారు అంటే విలియం బెంటింగ్ కాలంలో సార్ ఇక్కడ మెడికల్ కాలేజీని స్థాపించారు కలకత్తాలో మెడికల్ కాలేజీని స్థాపించారు సార్ సో ఇదండి విలియం బెంటింగ్ గురించి నాకు తెలిసిన పూర్తి సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో